చ విద్మహే విష్ణు చ ధీమహి లక్ష్మీ ప్రచోదయాత్ శ్రీమాత్రే నమ ఓం మహాలక్ష్మీ మనకి మరికొన్ని రోజులలో దీపావళి మహాపర్వదినం రాబోతోంది దీపావళి రోజు నాడు విశేషమైనటువంటి రీతిలో మహాలక్ష్మి యొక్క ఆరాధన అష్టైశ్వర్యాన్ని తెచ్చిపెడుతుంది అని చెప్పడంలో ఏమాత్రమూ సందేహం లేదు అయితే ఆశ్వయుజ బహుళ త్రయోదశి ధనత్రయోదశి ఆశ్వేజ బహుళ చతుర్దశి నరక చతుర్దశి ఆశ్వేజ బహుళ అమావాస్య దీపావళి అమావాస్య ఈ ప్రకారంగా దీపావళి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉంటారు అయితే ధనత్రయోదశి రోజు నాడు చక్కగా లక్ష్మీ కుబేరుని యొక్క ఆరాధన చేయడం వల్ల విశేషమైనటువంటి రీతిలో లక్ష్మీ కటాక్షాన్ని పొందుతారు అని నరక చతుర్దశి రోజు నాడు అదేవిధంగా దీపావళి అమావాస్య రోజు నాడు మహాలక్ష్మి యొక్క ఆరాధన చేయడం వల్ల అష్టైశ్వర్యాలు చేకూరుతాయని ఈ చెప్పడంలో ఏమాత్రము సందేహం లేదు దీపముల యొక్క వరుసయే దీపావళి అయితే దీపము అనేటువంటి పదాన్ని కానీ మనం ఒకసారి గమనిస్తే దీపము అంటే ఉద్దీపనను కలగజేసేది అంటే జ్ఞానాన్ని ప్రచోదనం చేసేది జ్ఞానాన్ని ప్రచోదనం చేసింది అంటే తప్పకుండా అజ్ఞానం తొలగినది అని దాని అర్థం అయితే అజ్ఞాన తిమిరాలను పాలద్రోలి విశేషమైనటువంటి రీతిలో జ్ఞాన ప్రబోధాన్ని తెచ్చిపెట్టేటువంటిదే ఈ యొక్క దీపము అయితే ఈ యొక్క దీపం ఎక్కడైతే ఉంటుందో అక్కడ అంధకార నాశనము జరుగుతుంది అంధకారము తొలగినది అంటే జీవితము సరైనటువంటి సోపానములో పడినది అని అర్థం సర్వసాధారణంగా దీపావళి రోజును జరుపుకోవడానికి అనేకానేక కారణాలు ఉన్నాయి రావణాసురుణ్ణి సంహరించిన తర్వాత శ్రీరామచంద్రుడు అయోధ్యకు వచ్చి పటాభ రోజుగా కానీ దేవదానవులు క్షీరసాగర మథనాన్ని చేసేటప్పుడు ఆ యొక్క పాల సముద్రం నుంచి ఒక అద్భుతమైనటువంటి తేజస్సు రూపంలో అమ్మవారు ఆవిర్భవించినటువంటి రోజుగా కానీ ఆ యొక్క మహాశక్తి నరకాసురుణ్ణి వధించినటువంటి సందర్భంలో ఆ పురప్రజలందరూ కూడా అత్యంత ఆనందంగా దీపాలను వెలిగిస్తూ పండగను జరుపుకున్నారని కానీ అనేక రకాలైనటువంటి రీతులలో దీపావళిని జరుపుకోవడానికి కారణాలు ఉన్నాయి అయితే ఎవరైతే దీపావళి రోజునాడు అమ్మవారి యొక్క ఆరాధన చేసి ఇల్లంతా దీపాలతో అలంకరిస్తారో వారికి సర్వకాల సర్వావస్థలేందు ఆ యొక్క మహాలక్ష్మి అనుగ్రహం ఉంటుంది అనడంలో ఏమాత్రము సంశయం లేదు ఎందుచేతనయ్య అంటే అమ్మవారు అజ్ఞానాన్ని తీసివేసి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి మహాతల్లి అయితే ప్రత్యేకించి ధనప్రాప్తి కోరుకునేటువంటి వారు లేదు లక్ష్మీ కటాక్షాన్ని కోరుకునేటువంటి వారు స్థిరలక్ష్మి ఉండాలి అనేటువంటి భావన చేసేవారు అష్టలక్ష్మి స్వరూపంగా ఆ యొక్క మహాలక్ష్మి ఇంటిలో ఎప్పుడూ కూడా అనుగ్రహాన్ని చూపాలి అనుకునేటువంటి వారు ప్రత్యేకించి అమావాస్య రోజు నాడు లక్ష్మీ ఆరాధన చేయడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలను పొందవచ్చు అందున ప్రత్యేకించి దీపావళి అమావాస్య రోజు నాడు ఆ యొక్క మహాలక్ష్మి ఆరాధన పూర్వోత్తర సంధ్యలలో అంటే ఉదయం కానీ సాయంత్రం కానీ చేయడం వల్ల విశేషమైనటువంటి ఫలితాన్ని పొందవచ్చు తమ శక్తి అనుసారము కొంతమంది లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధనను చక్కగా వారి దగ్గర ఉన్నటువంటి డబ్బు కట్టలలో అమ్మవారిని పెట్టి కానీ లేదంటే కాసులలో అమ్మవారిని పెట్టి కానీ లేదు వారి శక్తి అనుసారము బంగారు పుష్పాలతో కానీ లేదు అనుకుంటే వెండి పుష్పాలతో కానీ వారి వారి రీతులలో పూర్తి చేస్తూ ఉంటారు ఎవరు ఏ రీతిలో ఆరాధన చేసినా అమ్మవారు తన యొక్క నిర్హేధికమైనటువంటి కృపను అందరి చూపిస్తూనే ఉంటుంది అందుచేత దీపావళి రోజు నాడు చక్కగా మహాలక్ష్మి యొక్క ఆరాధనను ఉదయం కానీ సాయంత్రం కానీ చేసుకోవడము ఉంటే దివిటీలు కొట్టిస్తారు దివిటీలు కొట్టించడము దానితో పాటుగా సూక్ష్మ కిరుములను నాశనం చేసేటువంటి టపాసులను కాల్చడము అత్యంత కోలాహలంగా తీపితో కూడినటువంటి పదార్థాలని భుజించడము ఆనందకరమైనటువంటి రీతిలో అమ్మవారిని ఇంటికి ఆహ్వానం చేస్తున్నట్టుగా భావన చేసి చక్కగా గుమ్మం ముందు దీపాలను పెట్టడము ఇంటి ప్రహారీలకు పూజామందిరంలోను అదేవిధంగా గుమ్మంలోను దీపారాధనలు చేయడము దీపావళి రోజునాడు ఆచరించేటువంటి ఏ కార్యమైనా సరే విశేషమైనటువంటి ఫలితాన్ని చేకూరుస్తుంది అయితే దీపావళి రోజునాడు అమ్మవారి యొక్క ఆరాధనను చేసుకోవాలి అనుకునేటువంటి వారు పూజలు డాట్ యొక్క ఆన్లైన్ ఈ పూజా సర్వీసెస్ను ఉపయోగించి ఉచితంగా సామూహిక మహాలక్ష్మి ఆరాధనను చేయవచ్చు దానికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా మా వాట్సాప్ గ్రూప్లోకి జాయిన్ అయ్యి తెలుసుకోవచ్చు అయితే సర్వసాధారణంగా దీపావళి అమ్మవారి యొక్క ఆరాధనను చేయడానికి లేదా దీపావళి రోజు నాడు మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధనను చేయడానికి కొన్ని సామాన్యమైనటువంటి ప్రాథమికమైనటువంటి వస్తువులు అవసరం అవి పసుపు కుంకుమ అగరవత్తులు హారతిగరపూరం తమలపాకులు పోక చెక్కలు చిల్లర పైసలు రవికల గుడ్డలు ఒక తెల్లటి బట్ట ఒక కలసము దీనితో పాటుగా అమ్మవారికి నైవేద్యాలు ఇవి కాకుండా సహజంగా ఇంట్లోనే ఉండేటువంటి మంచినీళ్ళు గ్లాసులు ప్లేట్లు అమ్మవారికి పూలమాల విడి పువ్వులు చక్కగా కత్తి కత్తెర గంట ఏకార్తి కొబ్బరికాయ ఈ విధమైనటువంటి ప్రాథమిక వస్తువులను ఏర్పాటు చేసుకుని మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధనను మనం చేసుకోవచ్చు చక్కగా దీపావళి రోజు నాడు ఉదయమే లేచి అభ్యంగన స్నానం చేసి ఇంట్లో దీపారాధనను చేసుకుని పిండి వంటలను ఏర్పాటు చేసుకుని అమ్మవారికి నైవేద్యం పెట్టడము ఆ రోజు మధ్యాహ్నము చక్కగా నానబెట్టినటువంటి ఒత్తులను ప్రమిదలలో ఏర్పాటు చేసుకుని మంచి నల్ల నువ్వుల నూనె కావచ్చు నేతితో కానీ మట్టి ప్రమిదలను నీటిలో తడిపి ఆరబెట్టి ఒత్తులను అందులో వేసుకుని దీపారాధనలను ఏర్పాటు చేసుకోవడము సాయంత్రము వీళ్ళు కుదిరినటువంటి వారి ఉదయం పూర్తి చేసుకుంటే పూజను సాయంత్రం ఒకసారి అమ్మవారికి నమస్కారం చేసుకోవచ్చు సాయంత్రం చేసుకునే వాళ్ళు సాయంత్రం చేసుకోవచ్చు లేదు రెండు పోట్ల ఆచరించేటువంటి వారు రెండు పోట్ల ఆచరించడము తర్వాత పూజామందిరంలో దీపారాధనలు చేయడము అదేవిధంగా లక్ష్మీ ఆరాధన విశేషంగా చేసుకునేటువంటి వారు షాపుల్లో వారి ఆరాధనలు చేసుకోవడము ఉంటే దివిటీలు కొట్టించడము బాణాసంచా కల్పించడము తీపి పదార్థాలను భుజించడము ఈ ప్రకారమైనటువంటి రీతిలో దీపావళి రోజును పూర్తి చేయాలి మీ ఇంట్లో మహాలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు చేకూరాలి అని అష్టలక్ష్మి పూర్వక శ్రీ మహాలక్ష్మి సర్వకాల సర్వావస్థలేందు మీరు చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా జయాన్ని చేకూర్చి విశేషమైనటువంటి రీతిలో ఫలితాన్ని ఇవ్వాలని కోరుకుంటూ రవికుమార్ శర్మ పూజలు డాట్ కామ్ ధన్యవాదాలు